சூச்சு மரியவள் ஸ்நேகித்துல கதல சமயம். చీకా ఒక మంచి కుర్రాడు, కాని అతని హోంవర్క్ దగ్గరకు వచ్చేసరికి అతనికి కాస్త బద్ధకం. ఓ, హోంవర్క్ చేయడం చాలా బోరింగ్ గా ఉంది. ఇప్పుడు నేను కాసేపు ఆడుకొని హోంవర్క్ తర్వాత చేసుకుంటాను. చీకా వాళ్ళ అమ్మగారు అతని హోంవర్క్ పూర్తి చేయమని అడిగినప్పుడు అతనెప్పుడు ఏవేవో వంకలు చెప్తుండేవాడు. చీకా, దయచేసి నీ హోంవర్క్ పూర్తి చేయి, ఇంకా కొన్ని లెక్కలే మిగిలున్నాయి. నేను తర్వాత చేస్తానమ్మా, ఇప్పుడు నేను చాలా అలసిపోయాను. చీకాని టీచర్ అతని హోంవర్క్ చూపించమని అడిగినప్పుడు తను కట్టుకథలు కూడా కల్పించేవాడు. చీకా, దయచేసి నీ హోంవర్క్ చూపించు. మా కుక్కదాన్ని తినేసింది మిస్ డోరతి. చీకా తల్లి ఒకరోజు మిస్ డోర్తిని కలిసింది. ఆమె చీకాకి ఎంతో ఇష్టమైన టీచర్. చీకా సరిగ్గా హోంవర్క్ చేయడం లేదు మిస్ డోరతి. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే తను హోంవర్క్ చేయడం లేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పటి నుంచి చీకా ఎప్పుడూ తన హోంవర్క్ చేసేలా చేయడానికి మనం ఒకటి చేద్దాం, ఏమంటారు? మిస్ డోర్తి ఆ రోజు పిల్లలకి హోంవర్క్ ఇచ్చింది. పిల్లలు, దయచేసి మీ హోంవర్క్ ని ఈరోజే పూర్తి చేయండి, అది చాలా చాలా ముఖ్యం. నేను రేపు అందరి హోంవర్క్ ని చెక్ చేస్తాను. కానీ మిస్ డోర్తి తనకి గుర్తు చేసిన చీకా ఆ రోజు కూడా తన హోంవర్క్ ని చేయలేదు. ఆ మర్నాడు మిస్ డోర్తి క్లాస్ లో ఒక ప్రకటన చేసింది. పిల్లలు, నా దగ్గర మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. ప్రిన్సిపల్ గారు మిమ్మల్ందర్నీ స్కూల్ తోటలోకి రమ్మని ఆహ్వానించారు, అందరూ రండి. స్కూల్ తోటలోక? అవును, మీరందరూ తోటమాలిగా ఉండడం ఎలాగో నేర్చుకుంటారు. నేను ప్రత్యేకమైన టోపీలు, పనిముట్లు తీసుకొస్తాను. మీకు ఒక నిజమైన తోట పని చేసేందుకు ఒక అవకాశం దొరుకుతుంది. పిల్లలందరూ ఎంతో ఉత్సాహపడ్డారు, ముఖ్యంగా చీకా. అతను తోటలోకి వెళ్లకుండా ఆగలేకపోయాడు. తోట పని అంటే అతనికి ఎంతో ఇష్టమైన పని. మనమందరం తోటలోకి ఎప్పుడు వెళ్తున్నాం స్టోరతి? నేను మీ అందరి హోంవర్క్ ని చెక్ చేయగానే మనం వెళ్దాం. ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, కేవలం తమ హోంవర్క్ ని పూర్తి చేసిన పిల్లల్ని మాత్రమే తోటలోకి అనుమతిస్తామని చెప్పారు. కాబట్టి పిల్లలు, దయచేసి మీ హోంవర్క్ నాకు చూపించండి. చీకు ఇంకా ఇతర పిల్లలు తమ హోంవర్క్ ని మిస్ డోర్తికి చూపించారు. నేను నా హోంవర్క్ ని పూర్తి చేశాను మిస్ డోరతి. మేం కూడా చేశాం. కానీ చీకా తన హోంవర్క్ ని పూర్తి చేయలేదు. దాంతో తోటలోకి వెళ్ళడానికి చీకా ఒక్కడికే అనుమతి లభించలేదు. నాకు కూడా ఒక తోటమాలి కావాలని ఉంది మిస్ డోరతి. ఈరోజు గనక నువ్వు హోంవర్క్ ని పూర్తి చేసేస్తే రేపు మనందరం కలిసి తిరిగి తోటలోకి వెళ్ళొచ్చు చీకా. ఆ రోజు సాయంత్రం చీకా తనంతట తానే తన హోంవర్క్ ని పూర్తి చేసేశాడు.
అతని తల్లి అతనికి ఒక్కసారి కూడా గుర్తు చేయాల్సిన అవసరం లేకపోయింది. ఆ మర్నాడు చీకా వెంటనే తన హోంవర్క్ ని మిస్ డోర్తికి చూపించాడు. నేను నా హోంవర్క్ ని చేసేసాను మిస్ డోరతి. గొప్పగా చేసావు చీకా. అయితే ఈ రోజు నువ్వు కూడా మాతో పాటు ఒక తోటమాలివి కావచ్చు చీకా. మిస్ డోర్తి ఆ క్లాస్ ని మళ్ళీ తోటలోకి తీసుకువెళ్ళింది. ఈసారి చీకాకి కూడా టోపీ, పనిముట్లు, ఇంకెన్నో సామాన్లు దొరికాయి. అతను తన స్నేహితులందరితో కలిసి సరదాగా తోట పనిచేశాడు. ఆ రోజు నుంచి చీకా ప్రతిరోజు తనంతట తానుగానే తన హోంవర్క్ ని పూర్తి చేయసాగాడు. మిస్ డోర్తి అలాగే చీకా వాళ్ళమ్మ అతన్ని చూసి ఎంతో గర్వపడ్డారు. చీకాకి ఎప్పుడు అన్నిటికీ తొందరపాటే. బ్రష్ హడావిడిగా చేస్తాడు, స్నానం హడావిడిగా చేస్తాడు, హడావిడిగానే బట్టలు వేసుకుంటాడు, హడావిడిగానే తింటాడు. చీకా అన్ని హడావిడిగానే చేస్తాడు. అందుకే తరచుగా అతను ఏ పని సరిగ్గా చెయ్యడు. ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. త్వరగా రా చీకు, స్కూల్కి వెళ్లేందుకు నేను రెడీ అయిపోయాను. ఆకు చీకా, నువ్వు షూస్ కూడా వేసుకోలేదు, ఇక నీ పాల సంగతేంటి? దయచేసి కాస్త సహనంగా పనిచేయి, దానివల్ల నువ్వు మొదటిసారి పనులన్నీ సరిగ్గా చేయగలుగుతావు. ఒకరోజు చీకా టీచర్ మిస్ డోర్తి ఒక ప్రకటన చేసింది. చూడండి పిల్లలు, వచ్చే వారం మన దగ్గర ఒక టాలెంట్ షో జరగబోతోంది. మీరందరూ అందులో పాల్గొనాలి. మీరు డాన్స్ చేయొచ్చు, పాడొచ్చు, ఏదైనా కవితలు చదవచ్చు, లేదా మీరు జూడో లేదా కరాటే ఎలా చేస్తారో కూడా అందరికీ చూపించొచ్చు. కానీ దయచేసి ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వారం చివర్లో మనం ఒక రిహార్సల్ చేద్దాం. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండేలా చూసుకుందాం. చీకా చాలా ఉత్సాహపడ్డాడు. తను కరాటే నేర్చుకుంటున్నాడు, తన మూవ్స్ అన్ని చూపించాలనుకున్నాడు. కానీ ఎప్పటిలాగే తను రిహార్సల్ కి ముందు కేవలం కొన్ని నిమిషాలే ప్రాక్టీస్ చేశాడు. ఈ ప్రాక్టీస్ చేయాలనుకుంటా, నేను ఖచ్చితంగా ఈ రిహార్సల్స్ లో చక్కగా చేస్తాను. కానీ చీకా ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని చీకా తల్లి అనుకుంది. ఈ కొద్దిగే సరిపోదు చీకా, నువ్వు ఇంకాస్త ప్రాక్టీస్ చేయాలి. దేనికైనా సిద్ధం కావడానికి ప్రాక్టీస్ చాలా అవసరం, నీ మూవ్స్ ని గుర్తుపెట్టుకోవడానికి కూడా. అమ్మా, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను ఆడుకోవాలి. చీకా తన తల్లి మాట వినిపించుకోలేదు. తనకి ఆ ప్రాక్టీస్ సరిపోతుందని తను అనుకున్నాడు. రిహార్సల్ రోజున పిల్లలందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. రెయిన్ రెయిన్ గో అవే, కమ్ అగైన్ నదర్ డే. తరువాత అది చీకా వంతు. కానీ స్టేజ్ మీదకి వెళ్లేసరికి తన మూవ్స్ అన్నింటినీ పూర్తిగా మర్చిపోయానని చీకా అర్థం చేసుకున్నాడు. మర్చిపోయాను. చీకాకి చాలా బాధ కలిగింది. ఒక మూల ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయాడు. నా మూస్ ఎందుకు నాకు గుర్తుకు రావడం లేదు? మిస్ డోర్తి చీకాని గమనించింది, వచ్చి అతని పక్కనే కూర్చుంది. చీకా, నువ్వు సరిపోయేటంత ప్రాక్టీస్ చేయలేదనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయకపోతే అన్నిటినీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది, అది అర్థం చేసుకో. ప్రాక్టీస్ చేస్తే నువ్వు నీ మూవ్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవడమే కాదు,
చేసే అన్ని పనులని గొప్పగా కూడా చేయగలవు నువ్వు. మీరు చెప్పేది నిజమేనా మిస్ డారతీ? అవును చీకా, నేను చెప్పేది విను. ఆ టాలెంట్ షోకి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. నువ్వు ప్రతిరోజు కొంత సమయం ప్రాక్టీస్ చేస్తే నీ ప్రదర్శన రోజున ఖచ్చితంగా నువ్వు పేరు తెచ్చుకుంటావు. ఓకే మిస్ డారతీ, నేను అలాగే చేస్తాను. చీకా టాలెంట్ షో జరిగే రోజు వరకు ప్రతిరోజు సాధన చేశాడు. అతను తన సాధన మీదే ఏకాగ్రత పెట్టాడు, దృష్టిని మరలనివ్వలేదు. చీకా, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా, నువ్వు కూడా నాతో వస్తావా? లేదు చీకు, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. త్వరలోనే ఆ టాలెంట్ షో రోజు వచ్చేసింది. చీకా వంతు రాగానే అతను స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. చీకా ప్రదర్శన ఎంతో నచ్చింది. చివరికి చీకా ఒక బహుమతిని కూడా గెలుచుకున్నాడు. నువ్వు చేసిన ప్రదర్శన నిజంగా అద్భుతంగా ఉంది చీకా, వెల్ డన్. నాకు తెలిసి నువ్వు దీనికోసం చాలా ప్రాక్టీస్ చేస్తుంటావు. థాంక్ యూ. ఆ రోజు నుంచి చీకా ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా అన్ని పనులు తొందరపడకుండా చేయడం, అలాగే దృష్టి మరలకుండా చూసుకోవడం కూడా నేర్చుకున్నాడు. అదే చీకాని అతను చేసేవన్నీ చక్కగా చేసేలా చేసింది. హయ్యా!